Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. ఇక నేను మా మమ్మీ అతే కలిసి జ్యువెలరీ స్టోర్ కి వెళ్తున్నాం. మంచి సిస్టర్స్ లా ఉంటారు వీళ్ళు, ఎంత క్యూట్ గా ఉన్నారు చూడండి. ఇదైతే vlog అసలు ప్లాన్ చేసుకోలేదు, ఆల్ ఆఫ్ ఇస్ సడన్ వెళ్ళిపోయాం అన్నమాట స్టోర్ కి. అండ్ వన్ మోర్ అసలు ప్రమోషన్ అయితే కాదు, యానివర్సరీ కి సాయి కోసం ఒక హ్యాండ్ బ్యాండ్ లాంటిది తీసుకున్నాను. అప్పుడు బ్లాక్ బీడ్స్ ఈ స్టోర్ లో నాకు చాలా బాగా నచ్చాయి. సీత గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ చందనగర్ బ్రాంచ్ కి అయితే వచ్చాను. అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నేను నార్మల్లీ ఒక రోజు వెళ్ళి చూసినప్పుడు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మస్తు నచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా సింపుల్ గా డైమండ్స్ వచ్చి వన్ లైన్ బ్లాక్ బీడ్స్ తీసుకుందాం అనేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, 2 ఇయర్స్ నుంచి అనుకుంటా ఆల్మోస్ట్. కానీ నాకు డిజైన్ నచ్చకపోవడం, రొటీన్ డిజైన్స్ అనిపించడం, లేకపోతే బడ్జెట్ సరిపోకపోవడం, ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చేసి నేను కొనకుండా డ్రాప్ అయిపోయేదాన్ని. కానీ ఈ స్టోర్ లో అయితే కలెక్షన్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా క్లియర్ గా ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూపిస్తాను. నేను రెగ్యులర్ గా 3 లైన్స్ చైన్ వేసుకుంటాను కదా, దాని డీటెయిల్స్ అయితే ఎంత మంది అడుగుతారో, ఇప్పటికీ కూడా నాకు డైలీ డిఎంస్ వస్తాయి. నేను ఆల్రెడీ వ్లాగ్ చేశాను అది ఎక్కడ తీసుకున్నాను అనేది, వెళ్ళి చెక్ చేయండి. నాకైతే ఎవ్రీడే చాలా డిఎంస్ వస్తాయి ఈ సింపుల్ చైన్ కోసం. అందుకే ఇప్పుడు బ్లాక్ బీడ్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా వ్లాగ్ చేస్తున్నాను, ఏమేమి నచ్చుతున్నాయి ఇక్కడ నాకు అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుందని. ఈ స్టోర్ లో బ్లాక్ బీడ్స్ లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఏమేమి తీసుకున్నాం, ఎలా సెలెక్ట్ చేసాం అనేది క్లియర్ గా ఉంటుంది. నాకు ఇంకా మా మమ్మీని అతేని ఇలా బయటకు తీసుకొస్తే చాలా నచ్చుతుంది, మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను వాళ్ళతో. ఇంకా మమ్మీ వాళ్ళు గోల్డ్ షాప్ అంటే తెలుసు కదా, ఫస్ట్ ఉంటారు అనమాట, మనీ అసలు వేస్ట్ చేయొద్దు, గోల్డ్ ఏ తీసుకోవాలంటారు. ఈ స్టోర్ కి నేను సాయి కోసం యానివర్సరీ గిఫ్ట్ తీసుకుందామని వచ్చినప్పుడు ఓన్లీ మినీ వ్లాగ్ చేశాను. మినీ వ్లాగ్ వెళ్ళి చెక్ చేయండి, నేను క్లియర్ గా మెన్షన్ చేశాను ఎలాంటి బ్యాండ్ తీసుకున్నాను అనేది. ఇక్కడైతే ఫస్ట్ రాగానే ఇది బాగా నచ్చింది, సో ఇది చూస్తున్నాను అనమాట ఎలా ఉంటది వేసుకుంటే అని. నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే నెక్ కి ఎక్కువగా లాంగ్ లెంత్ అవ్వద్దు అనేది. ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఆర్ శారీ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా కనిపించాలి నెక్ కి అనేది అనుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డిజైన్స్ అన్ని ఎంత ప్రిట్టి ఉండేనో. అసలు నాకైతే ఇక్కడ మోడల్స్ చాలా బాగా నచ్చాయి. గోల్డ్ కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటది, ఇంకొకటి డైమండ్స్ కాబట్టి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటది. నేనైతే ఇక్కడ డిజైన్స్ మోడల్స్ చూపిస్తాను, మీకు నచ్చితే స్టోర్ విజిట్ అయ్యి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. ఇప్పుడు వేసుకున్నాను కదా సింపుల్ ది, సో నాకు ఫస్ట్ ఇదే నచ్చింది. ఇక్కడ చూస్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఏ ఉండే అనమాట, అందుకే టైం తీసుకొని చూస్తున్నాము ఏది బాగుంటది అనేది. గోల్డ్ కదా మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేయము, అందుకే ఒకేసారి బాగా ఆలోచించి తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. సాయికి ఇది చాలా బాగా నచ్చింది, కాకపోతే ఇది కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉంది. షాపింగ్ కి రాకపోయినా ఆయన ఒపీనియన్ తీసుకుంటా అనమాట, పక్క ఫోటోస్ పంపించి. ఇప్పుడు వేసుకుంది ఏంటంటే నెక్ కి కొంచెం లాంగ్ అవుతుంది అనమాట, సో వాళ్ళు పర్లేదు కట్ చేసి ఇస్తాము, మీ నెక్ కి సెట్ అయ్యేలాగా చిన్నగా చేయొచ్చు అన్నారు. నచ్చింది పక్కన పెట్టి వేరే మోడల్స్ చూస్తున్నాం. ఇక్కడ మమ్మీ ఇంకా అతే అయితే మోస్ట్లీ నేను ఏది వేసుకున్నా వావ్ చాలా బాగుంది బాగుంది అంటున్నారు అనమాట. అక్కడ అన్ని సింపుల్ సింపుల్ గా చాలా బాగుండే, చూస్తే ఒకలాగా ఉంటది కానీ మనం వేసుకోగానే లుక్ మారిపోతుంది కదా, అలా బాగుంది బాగుంది అని చెప్తూ ఉండే పక్కన. జనరల్లీ అవుట్ఫిట్స్ కానీ ఇలా జ్యువెలరీ కానీ నాకేది నచ్చితే నేను అదే తీసుకుంటాను అనమాట. నా పర్సనల్ చాయిస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే రెగ్యులర్ గా వేసుకునేది నేనే కాబట్టి. ఈ పింక్ స్టోన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా యూనిక్ గా అనిపించింది. అసలు ఇలాంటివి చాలా రేర్ గా చూస్తాము, ఎక్కువ మంది వేసుకోరు. అసలు ఇది నాకు కూడా చాలా బాగా అనిపించింది, చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ఉంది అసలు. కానీ పింక్ స్టోన్ వచ్చింది కదా, అన్ని అవుట్ఫిట్స్ కి మ్యాచ్ అవుతుందో లేదో అనేసి నేను వేరేది కూడా చూస్తున్నాను. నచ్చింది తీసుకోకుండా ఏదో జిల్లడ పడతాం అంటారు కదా, అది చేస్తున్నా అనమాట. షాప్ లో ఉన్నవన్నీ అడుగుతున్నాను, ఎందుకంటే ది బెస్ట్ తీసుకుందాం అనేసి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా కాబట్టి. ఇది చాలా సింపుల్ గా డీసెంట్ గా అనిపించింది, కాకపోతే నా దగ్గర గోల్డ్ లో ఇలాంటిదే ఉందనమాట. కానీ ఇది డైమండ్ స్టోన్స్, అది సీజర్ స్టోన్ అనమాట. ఇంకా మిడిల్ లో ఇది బిగ్ డైమండ్ వచ్చింది, అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువ కూడా ఉంటుంది. డైరెక్ట్ గా చూస్తే అయితే ఆ బిగ్ డైమండ్ సింగిల్ ది చాలా షైన్ ఉండే. అసలు మా అత్తయ్య మమ్మీకి అయితే ఏది చూసినా నచ్చేస్తుంది అనమాట. 3 ఇయర్స్ బ్యాక్ పెళ్ళప్పుడు మేము తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్, ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా డిఫరెన్స్ ఏ ఉందనమాట. నేను నా పెళ్ళప్పుడు వ్లాగ్ చేయలేను కానీ డైమండ్స్ తీసుకున్నాను కదా నా పెళ్ళప్పుడు కూడా, 3 ఇయర్స్ బ్యాక్ డైమండ్ కాస్ట్ కి ఇప్పుడు డైమండ్ కాస్ట్ కి కూడా చాలా డిఫరెన్స్ ఏ ఉంది. మాకు ఈ మోడల్స్ అన్ని చూపించిన పర్సన్ నేమ్ సాయి అనుకుంటా, చాలా ఓపికగా అన్ని మోడల్స్ చూపించాడు, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండే. అసలు డైమండ్స్ లోనే సింపుల్ డైమండ్స్ లో బడ్జెట్ లో వచ్చేసేటివి కూడా చాలానే ఉండే. ఇలా బ్లాక్ బిట్స్ లో డైమండ్స్ తీసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే షైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నార్మల్ సీజర్స్ కి దీనికి చాలా వేరియేషన్ అనిపిస్తుంది. ఇక్కడ మోడల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. ఇలాంటి మోడల్స్ నచ్చిన వాళ్ళు సింపుల్ గా తీసుకోవచ్చు, చాలా బాగుండే లుక్ అయితే. ఈ ఇవిలై మోడల్ కూడా చూసాను, బాగుంది కదా, సింపుల్ గా క్యూట్ అనిపించింది. కానీ ఇది ఇవిలై కన్నా బిగ్ బాస్ ఐ లాగా ఎక్కువగా అనిపిస్తుంది కదా, అందుకే పక్కన పెట్టి వేరేవి చూస్తున్నాను. వేరేవి కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి. ఆప్షన్స్ ఉంటే కూడా ఏది తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఒకసారి వేసుకొని చూసి మనకి డ్రెస్ పైకి ఎలా ఉంటది, శారీ పైకి ఎలా, మన నెక్ మన ఫేస్ కట్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అని చూసి చెక్ చేసి తీసుకోవాలి.
ఎస్పెషల్లీ నాకు ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించాయి. ఇంకా ఇన్ని మోడల్స్ అయితే వేరే స్టోర్ లో ఎక్కువగా చూడలేదు డైమండ్స్. ఇక్కడే ఎక్కువగా మోడల్స్ ఉన్నట్టు అనిపించింది. ఇంకా తీస్తూనే ఉన్నారు అనమాట, ఇంకా చూపిస్తూనే ఉన్నారు ఇన్ని మోడల్స్ ఉన్నాయి. వేరే స్టోర్స్ లో ఎక్కువగా ఇలా లాకెట్ సపరేట్ చైన్ సపరేట్ ఉంటాయి, బట్ ఇక్కడ అటాచ్డ్ ఇన్ని మోడల్స్ ఉన్నాయి అనమాట. ఇంకా ఎవ్రీ 2 to 3 డేస్ కి ఒకసారి స్టాక్ వస్తూనే ఉంటది అని చెప్పాను. నేను ఏదైనా యునిక్ ది తీసుకుందాం అనేసి ఇంతగానం సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంకా చూస్తున్నాను. నేను ఏదైనా వేసుకోగానే ఇక్కడ పక్కన చెప్తున్నారనమాట సింపుల్ గా ఉంది, గ్రాండ్ గా ఉంది, సూపర్ గా ఉంది అనేసి. సో వీళ్ళ రేటింగ్ బట్టి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇవి చిన్న డైమండ్స్ అయినా షైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. 1 lakh రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి 5 lakhs వరకు ఉండి ఉంటాయి. సో కొన్ని కొన్ని 1 lakh అని చెప్తున్నారు, 2 lakhs 3 lakhs అలా డిపెండ్స్ అపాన్ డైమండ్ స్టోన్ కూడా ఉంటుంది కదా. అంటే డైమండ్ స్టోన్ సైజ్ బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మెయిన్లీ ఇక్కడ ఇలా ఆప్షన్స్ చాలా బాగా నచ్చాయి, ఇన్ని వెరైటీస్ చూపిస్తున్నారు అనేసి. మళ్ళీ ఏది చూసినా చాలా క్యూట్ అండ్ ప్రిటీగా అనిపిస్తుండే. ఫైనల్లీ నాకు ఒకటి చాలా బాగా నచ్చేసి మోడల్ అయితే చాలా యూనిక్ గా అనిపించింది, చాలా సింపుల్ గా నా నెక్ కి చాలా బాగా సెట్ అయింది. ఇందులో డైమండ్ స్టోన్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి, షైనింగ్ అయితే సూపర్ ఉండే. అసలు ఇది నేను వేసుకోగానే మా అత్తయ్య మా మమ్మీ ఇంకా ఫుల్ స్మైలింగ్ ఫేసెస్ అనమాట, ఇది బాగుంది బాగుంది అని. ఇంకా నాకు జనరల్లీ ఇట్లా సింపుల్ గా తీసుకోవడం ఇష్టం ఉండదు, ఏ తీసుకున్నా నిండుగా కనిపించాలి అనుకుంటా. అంటే అట్ ది సేమ్ టైమ్ సింపుల్ గా ఉండాలి, నిండుగా కూడా కనిపించాలి. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అసలు ఇంకా నా దగ్గర ఇలాంటి మోడల్ కూడా లేదు, ఇలాంటి మోడల్ వేరే వాళ్ళు వేసుకోవడం కూడా అసలు నేను చూడలేదు. నాకైతే పర్సనల్లీ చాలా కొత్త డిజైన్ లాగా అనిపించింది, మా మమ్మీ అతయ్య కూడా బాగా నచ్చింది. ఇది మరీ లాంగ్ లేదు కాబట్టి మనం జీన్స్ పైన టాప్స్ కి కూడా మంచిగా స్టైల్ చేయొచ్చు అనిపించింది. సో ఫైనల్ గా నాకు 3 అయితే చాలా బాగా నచ్చాయి. ఈ 3 నేను పక్కన పెట్టమని చెప్పాను అనమాట, 3 లో ఏదో ఒకటి ఫిక్స్ అవుదాం అనేసి. అంటే అఫ్ కోర్స్ ఆ లాస్ట్ వన్ చాలా బాగా నచ్చింది ఎక్కువగా అన్నిటికన్నా, కాకపోతే ఫైనలైజ్ చేయాలి కదా లాస్ట్ లో. ఇవి అయితే పక్కన పెట్టి వేరే మోడల్స్ చూపిస్తున్నారు ఇక్కడ. ఇలా లాకెట్స్ వస్తుంది, డైమండ్ లాకెట్ వచ్చి చైన్ కూడా వస్తుంది. సో మనకి నచ్చిన లాకెట్ కి చైన్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. లాకెట్స్ కూడా చాలా ఆప్షన్స్ చూపిస్తున్నారు ఇక్కడ. కాకపోతే ఇలా లాకెట్ ఉంటే అది లుక్ ఎలా ఉంటది అనేది కన్ఫ్యూజన్. అంటే డైరెక్ట్ గా చైన్ ఉండేసి ఉంటే మనకి వేసుకొని చూస్తే ఎలా ఉంటది అని అర్థం అయ్యేది కదా. కానీ చాలా మంది ఇలా లాకెట్ సెలెక్ట్ చేసుకుని చైన్ సెలెక్ట్ చేసుకుని ఇలానే ప్రిఫర్ చేస్తారు. లాకెట్స్ అన్ని సింపుల్ గా చైన్ కి పెట్టి కూడా చూపిస్తున్నారు లుక్ ఎలా ఉంటది అనేది. ఇలా లాకెట్స్ నచ్చిన వాళ్ళు ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఏ ఉండే లాకెట్స్ లో అయితే. ఇవి ఎందుకు ఇలా సెపరేట్ గా ఉన్నాయంటే సింపుల్ గా లాకెట్స్ తీసుకొని వేరే బీడ్స్ కి కూడా వేసుకుంటారు కదా, బ్లాక్ బీడ్స్ ఏ కాదు. జెన్యున్ గా చెప్తున్నాను, ప్రమోషన్ కాదు ఏం కాదు. ఈ స్టోర్ లో అయితే కలెక్షన్ చాలా బాగా నచ్చింది నాకు. కలెక్షన్ అయితే చాలా యూనిక్ గా అనిపించింది కంపేర్ టు అదర్ స్టోర్స్. ఇది చూడండి ఎంత సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది కదా, జస్ట్ 4 stones వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఇక్కడైతే నాకు నచ్చినవి పక్కన తీసి పెట్టాను కదా, ఇవి సాయికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను అనమాట ఏది బాగుంది అనేది. ఈ 4 నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి, ది బెస్ట్ ఉండే అసలు. ఈ 4 అయితే సింపుల్ అండ్ ప్రిటీ ప్రిటీగా ఉండే, కాకపోతే నాకు నచ్చింది మీ అందరికి తెలిసే పోయి ఉంటది ఈ పార్టీ. సో ఇవైతే పక్కన పెట్టేశాము. మా మమ్మీకి 4 ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ సాలరీ తోటి నేను బ్లాక్ బిట్స్ చిన్నది తీసుకున్నాను, అది ఎవ్రీడే యూస్ చేయడం వల్ల కొంచెం తెగిపోయినట్టు అయిందంట. సో కొత్తది తీసుకుందాం అనేసి చూస్తున్నాము మా మమ్మీ కోసం. ఇప్పుడు మమ్మీకి ఫస్ట్ టైం నేను బ్లాక్ బిట్స్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు నా హ్యాపీనెస్ అయితే అంతా ఇంత కాదు అసలు. అప్పుడు ఇంకా మనం వ్లాగర్ కాదు కాబట్టి ఏది రికార్డ్ చేసుకోలేదు, కాకపోతే చాలా హ్యాపీగా అనిపించింది. మమ్మీ కోసం డైలీ వేర్ లో వేసుకోవడానికి ఇక్కడ గోల్డ్ లో చూస్తున్నాం కలెక్షన్ మొత్తం. ఇప్పుడు ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి అసలు, ఎంత క్యూట్ ఉంది చూడండి. ఇది చిన్న పెండెంట్ వచ్చి చాలా మంచిగా అనిపించినాయి ఇందులో కూడా. బేసికల్లీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగా నచ్చాయి యూనిక్ గా. సో రొటీన్ గా చూసేవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూసాను. మమ్మీ డైలీ వేసుకునేది కాబట్టి మమ్మీకి వదిలేసాను అనమాట ఆప్షన్, నీకు ఏది నచ్చితే అది తీసుకో అనేసి. నీకు కొని పెట్టే బాధ్యత నాది, నీకు ఏది నచ్చితే అది తీసుకో అనేసి మమ్మీకి వదిలేసాను అనమాట ఆప్షన్ మొత్తం. ఎందుకంటే డైలీ వేసుకునేది మమ్మీ కాబట్టి మెయిన్ గా మమ్మీకి నచ్చింది తీసుకోవాలి అనేసి ఇంకా ఆప్షన్ వదిలేసాను. మమ్మీకి రొటీన్ గా రెగ్యులర్ మోడలే నచ్చేసింది, అదే బాగుంది అనేసి ఫిక్స్ అయిపోయి కూర్చుంది అనమాట. నాకు ఇక్కడ గోల్డ్ లో కూడా చాలా క్యూట్ గా అనిపించింది, సో వేసుకొని చూస్తున్నాను. యాక్చువల్లీ ఏ జ్యువెలరీ అయినా సరే మనం చూస్తే ఒకలా ఉంటది, వేసుకోగానే ఇంకోలా ఉంటది అనమాట. అందుకే ఇలా జ్యువెలరీ షాపింగ్ వచ్చినప్పుడు టైం తీసుకొని వచ్చి బాగుందా లేదా సెట్ అవుతుందా లేదా అని వన్స్ అండ్ ట్వైస్ ఆలోచించి తీసుకోవాలి. మమ్మీకి అయితే ఫైనల్లీ ఇది నచ్చింది, చాలా రెగ్యులర్ మోడల్ అనమాట, అందరి దగ్గర చూసే ఉంటాము. ఇది రెగ్యులర్ గా వేసుకుంటే బాగుంటది, నాకు ఇదే కావాలని పట్టుకొని కూర్చుంది అనమాట. ఇంకా వేరేవి చాలా ఆప్షన్స్ ఉండే కానీ కన్విన్స్ చేయలేకపోయాను నేను మా మమ్మీని. సో అతను ఇష్టమే అనేసి ఒప్పేసుకున్నాను. ఇంకా ఎప్పటి నుంచి డైమండ్స్ లో కూడా చిన్న స్టార్స్ తీసుకోవాలని ఉండే, సో కలెక్షన్ ఎలా ఉందనేసి చూద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అవే చూస్తున్నాం ఇక్కడ. యాక్చువల్లీ నేను న్యూ ఇయర్ కి నాకు నేను గిఫ్ట్ చేసుకుందాం అనుకున్నాను ఇవన్నీ, కానీ న్యూ ఇయర్ అప్పుడు నాకు టైం దొరకలేదు షాపింగ్ కి. సో అందుకే అప్పుడు నేను తీసుకోలేకపోయాను. ఇవన్నీ ఇప్పుడు నేను కష్టపడిన డబ్బులతో కొనుక్కుంటున్నాను అనమాట. ఎక్కడో డీప్ సాటిస్ఫాక్షన్ ఉంటది కదా, మనం ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనం
కష్టపడిన మనీతో మనకు నచ్చింది కొనుక్కుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. అసలు సాయి యాక్చువల్లీ బ్లాక్ బిట్స్ ఏ గిఫ్ట్ ఇస్తా అన్నాడు యానివర్సరీకి, బట్ ఐ సెడ్ నో, నేను నా మనీతోటే పర్చేస్ చేయాలి అని. నువ్వు వేరేది ఏదైనా గిఫ్ట్ చేసుకో, బట్ నాకైతే బ్లాక్ బిట్స్ నేను నా మనీతోటే పర్చేస్ చేస్తే అది ఫిక్స్ అయిపోయా అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే డైమండ్స్ లో సింపుల్ గా స్టడ్స్ చూస్తున్నాము రెగ్యులర్ గా పెట్టుకోవడానికి. మా మమ్మీ అయితే అయితే పక్క పక్కన కూర్చుంటే వీళ్ళ ముచ్చట్లు వీళ్ళకే ఉంటాయి అనమాట. ఎవరన్నా ఎటన్నా పోని మేమైతే ముచ్చట్లే పెడతాం అన్నట్టు మాట్లాడుకుంటారు. అసలు మస్తు మంచిగా అనిపిస్తుంది ఇలా వీళ్ళిద్దరిని చూస్తే. నెక్స్ట్ ఇక్కడ డైమండ్స్ లో చూస్తున్నాము స్టడ్స్. మమ్మీకి తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే వేరే మోడల్లో చూస్తున్నాను అనమాట. కొంచెం ఇలా పార్టీ వేర్ లాగా వేసుకోవడానికి శారీస్ పైనకి కొంచెం పెద్ద స్టడ్స్ ఉంటాయి కదా వైట్ స్టోన్స్ లో అలాంటి. గైస్ మీరు అనుకుంటుండొచ్చు అయ్యో మీ అత్తయ్యకేం కొని పెట్టారా అని మీ మమ్మీకేనా అనేసి. మా అత్తయ్యకి మా మాన్సి ఇంకా సాయి ఉన్నారనమాట, ఏది అడిగితే అది కొని పెట్టడానికి. ఆల్రెడీ చాలానే కలెక్షన్ ఉందన్నమాట అత్తయ్య దగ్గర. మా మమ్మీ ఎక్కువగా గోల్డ్ డైమండ్స్ ప్రిఫర్ చేయరు, ఈ మధ్య నేనే ఫోర్స్ చేస్తున్నాను. చాలా ఇష్టమే, ఆఫ్ కోర్స్ అందరికి ఇష్టమే ఉంటది, కాకపోతే మనీ ఎక్కువ అవుతాయి అనేసి ఆలోచిస్తారు. ఎంత స్మైలింగ్ గా చూస్తుంది చూడండి క్యూట్ గా. డైమండ్స్ లో సింపుల్ స్టడ్స్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం. పక్కన టేబుల్ వాళ్ళు ఇలాంటి చైన్స్ చూస్తున్నారనమాట, మా కన్ను వాటి పైన పోయింది ఇప్పుడు. సో చాలా బాగా అనిపించినాయి ఇవి దూరం నుంచి చూస్తే. ఇవి సింపుల్ గా శారీ పైనకి చాలా బాగా స్టైల్ చేయడానికి వస్తుంది. జ్యువెలరీ స్టోర్ కి వస్తే అయితే అసలు టైమే తెలీదు, ఇన్ని చూస్తూ ఉంటాం కదా టైం అలా అయిపోతూ ఉంటుంది. శాండ్విచ్ అయితే ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఉండే, ప్రిపేర్ చేసిన వాళ్ళకి చాలా బాగా చేశారు అని చెప్తున్నాను. హోమ్ మేడ్ లాగా అనిపించింది, చాలా టేస్టీ ఉండే. సో స్టడ్స్ చూస్తున్నాము, నా కోసమే చాలా చిన్నవి సింపుల్ స్టడ్స్ చూస్తున్నాను వెరీ రెగ్యులర్ బేసిస్ లో యూజ్ చేయడానికి. జనరల్లీ అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఇయర్ రింగ్స్ ఏ పెట్టుకోను, ఎందుకో నాకు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే అస్సలు అంటే అస్సలు కంఫర్ట్ గా అనిపించదు. ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకుంటాను ఇయర్ రింగ్స్. సో నేను పెడుతూ తీస్తూ ఉంటాను కాబట్టి ఈజీగా పెట్టుకోవడానికి వచ్చేవి చూస్తున్నాను ఇక్కడ. సో చాలా మోడల్స్ ఏ చూపించారు ఇవి కూడా స్టడ్స్ లో కూడా. ఎవరికైనా స్టడ్స్ లో చాలా మోడల్స్ కావాలి, డిఫరెంట్ టైప్స్ చూస్తున్నారంటే ఈ స్టోర్ కి రావచ్చు. చాలా డిజైన్స్ ఏ ఉన్నాయి ఇక్కడ. నా ఫేస్ పెద్దగా ఉంటది కాబట్టి మరీ చిన్నవి పెడితే కూడా అంత గ్రేట్ అనిపించదు అనమాట. సో కొంచెం పెద్దగా ఉండేవి చూస్తున్నాను నేను కూడా ఇక్కడ. నేను నా పెళ్లికి డైమండ్ లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. దోస్ ఆర్ మై ఫేవరెట్ అనమాట, మళ్ళీ ఇప్పుడే అనమాట తీసుకునేది ఇలా స్టడ్స్. ఇవి అయితే చాలా బాగా నచ్చాయి, ఏదో షూ మోడల్ లో వచ్చింది అనమాట. ఫ్లవర్ లీఫ్ డిజైన్స్ ఇవన్నీ చాలా కామన్ కదా, సో నాకు ఇది కొంచెం యూనిక్ గా అనిపించింది. మమ్మీ వాళ్ళకి ఆబ్వియస్లీ నచ్చలేదు, ఎక్కువగా రెగ్యులర్ ప్యాటర్న్స్ నచ్చుతాయి ఫ్లవర్స్ లీవ్స్. నాకు ఎందుకో ఇది షూ మోడల్ వచ్చింది కాబట్టి నచ్చింది. టాప్ ఫోర్ చాలా బాగా నచ్చాయి అనమాట, ఇవి అయితే తీసి పక్కన పెట్టాము, ఫైనల్ లో డిసైడ్ చేద్దాం అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఇటాలియన్ చైన్స్ చూస్తున్నాము రెగ్యులర్ వేర్ లో వేసుకోవడానికి. ఐ యామ్ గ్లాడ్ మీ అందరికి నేను రెగ్యులర్ గా వేసుకునే సింపుల్ చైన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కూడా చాలా డిజైన్స్ ఏ ఉన్నాయి అలాంటివి. నాకు ఇలాంటి వాటిలో రోజ్ గోల్డ్ ప్యాటర్న్ చాలా బాగా నచ్చుతుంది, ఇప్పుడు కూడా ఇక్కడ రోజ్ గోల్డ్ మోడల్ చూస్తున్నాను. లాస్ట్ టైం మా మమ్మీ నా బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారనమాట, అదైతే మీ అందరికి చాలా ఇష్టం. త్రీ లైన్స్ వచ్చి ఉంటాయి రెగ్యులర్ వీడియోస్ లో, మోస్ట్లీ అదే మీరు చూస్తుంటారు. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇది బాగా నచ్చింది అనమాట, చూడగానే చాలా బాగా నచ్చింది. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుండే, సో రీజనబుల్ ప్రైస్ లోనే ఉండే. ఇలాంటి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చినాయి, వేసుకుంటే లైక్ జీన్స్ పైన వేసుకుంటే చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. నార్మల్ గోల్డ్ లో కన్నా ఇవి లుక్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నేను స్టడ్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా కదా, వాటి మ్యాచింగ్ కూడా చూస్తున్నాను అనమాట. నా దగ్గర ఎక్కువగా రోజ్ గోల్డ్ కలెక్షన్ ఉందనేసి స్టడ్స్ కూడా రోజ్ గోల్డ్ లోనే చూసాను. ఇప్పుడు వేసుకుంది కూడా సింపుల్ గా వన్ లైన్ వచ్చి చాలా బాగుండే. ఇక్కడ ఇలాంటి డిజైన్స్ అయితే అబ్బో చాలానే ఉన్నాయి, అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉండే. అసలు రెగ్యులర్ గా నేను వేసుకునేది ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. సో ఈ త్రీ లైన్స్ చైన్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. ఇక్కడ నేను మోస్ట్లీ సిమిలర్ ది చూసాను అనమాట, ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉండే. షైన్ చూసారు ఎంత బాగుంది, ఇది ఇలా త్రీ లైన్స్ వచ్చింది కాబట్టి వేసుకుంటే కూడా చాలా నిండుగా కనిపిస్తుంది. శారీ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ దేనిపైనకైనా చాలా బాగుంది. సో మీలో ఎవరికైనా నచ్చుతుంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. సేమ్ ఇది నాలాంటి మోడలే. సో నేను రెగ్యులర్ గా వేసుకుంటాను, ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవుతే రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కదా. నాకు ఎందుకు ఇలాంటివి బాగా నచ్చుతాయి అంటే ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకున్నా కానీ ఇది బాగా సెట్ అయిపోతుంది. సింపుల్ జీన్స్ కానీ కుర్తీస్ కానీ శారీ వేసుకున్నా కానీ మంచిగా స్టైల్ చేయొచ్చు. వీటిని చూస్తున్నారు కదా చాలా డిజైన్స్ ఏ ఉన్నాయి ఇక్కడైతే. సో నాకు నచ్చింది నేను తీసుకున్నాను ఇక్కడ, ఫైనల్ లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. ఇక్కడ మాకు నచ్చినవి అన్ని అయితే పక్కన తీసి పెట్టాం అనమాట, సెలెక్ట్ చేసుకునేవన్నీ. సో ఫైనలైజ్ చేయడానికి చూస్తున్నాం ఇక్కడ. నాకు ఇలా బ్లాక్ బిట్స్ లో అయితే ఇలా రౌండ్ నెక్ ది చాలా బాగా నచ్చింది, ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అది. సో ఇదే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది వేసుకుంటే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ లుక్ ఉండే రెగ్యులర్ ప్యాటర్న్స్ లాగా కాకుండా. సో అందుకే ఇది తీసుకున్నాను. వేరేవి కూడా చాలా బాగా నచ్చాయి, కాకపోతే నేను సెలెక్ట్ చేసుకుంది ఇంకెక్కువ నచ్చింది. ఇవి రెండు కూడా సూపర్ ఉండే. అసలు ఎవరికైనా నచ్చితే మీరు ఈ ప్యాటర్న్ కూడా తీసుకోవచ్చు, కలెక్షన్ అయితే చాలా బాగుంది గాయ్. ఏదైనా పర్చేస్ చేయాలి అని వచ్చినప్పుడు డెఫినెట్ గా ఏదో ఒకటి అయితే తీసుకొని వెళ్తారు. కలెక్షన్ అయితే అంత నచ్చింది నాకు. మా మమ్మీ అయితే ఫుల్ ఖుషి అనమాట, ఎందుకంటే గోల్డ్ తీసుకుంటున్నా కాబట్టి. డబ్బులు
వేస్ట్ గా ఖర్చు పెట్టకుండా ఇలా వాల్యుబుల్ థింగ్స్ లో ఖర్చు పెట్టాలి అనేసి ఊరికే చెప్తూ ఉంటారు మా మమ్మీ. సో పెద్ద అవుతుంటే అర్థం అవుతుంది అన్నమాట మమ్మీ చెప్పేది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనేసి. బ్లాక్ బీడ్స్ తీసుకున్నా అంటే పెళ్ళై 3 ఇయర్స్ అవుతుంది, కంపల్సరీ డైమండ్ బ్లాక్ బీడ్స్ తీసుకుందామని వెయిట్ చేస్తుంది అన్నమాట. ఫైనల్లీ తీసుకున్నాను. అంటే నార్మల్గా ఇట్లా పొడుగుది తీసుకోవాలనిపించలేదు, నాకు ఇదే నచ్చింది, బాగుంది కదా, యూనిక్ గా ఉంది అన్నమాట, అందుకే తీసుకున్నాం. స్టర్ట్స్ వచ్చేసి చెప్పాను కదా ఈ మోడల్ కొంచెం షూ మోడల్ లాగా వచ్చింది, అందుకే ఈ డిజైన్ తీసుకున్నాను. సింపుల్ గా ఈ చైన్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మీరు మొత్తం నా వీడియోస్ లో ఎక్కువగా ఈ చైన్ ఇంకా బ్లాక్ బీడ్స్ చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ గా తెలిసిపోయింది కదా నేను ఎక్కడ పర్చేస్ చేశాను, ఏమేమి పర్చేస్ చేశాను అనేది. ఇక్కడ స్క్రీన్ పైన చూపించే మోడల్స్ అన్ని తీసుకున్నాను, ఒక బ్లాక్ బీడ్స్ మా మమ్మీకి, సో రెండు చైన్స్ ఇంకా స్టర్ట్స్ తీసుకున్నాను. రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ డీప్ సాటిస్ఫాక్షన్ అన్నమాట, ఏదో వాల్యుబుల్ థింగ్ పర్చేస్ చేశాను అనేది. నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వనేమో అసలు. సో నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకుంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా డేస్ కి ఇలా గోల్డ్ పర్చేస్ చేస్తున్నాను, పెళ్ళప్పుడు తీసుకున్నాం గోల్డ్, సో అదే ఎక్కువైపోయింది అనేసి చాలా డేస్ వరకు అసలు గోల్డే తీసుకోలేదు. పెళ్లి కదా అన్ని హెవీ హెవీవి పెడతాం కదా, సో సింపుల్ వి తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇప్పటి నుంచి నేను ఎక్కడ గోల్డ్ షాప్ కి వెళ్ళినా మీకు వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ కలెక్షన్ ఎలా ఉంది అనేసి. ఇక్కడైతే నేను అతే మమ్మీ కలిసి ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వెళ్ళగానే మమ్మీకు సార్ వెల్కమింగ్ అనమాట. మనం ఎంత జ్యువెలరీ స్టోర్ లో ఇది ఎలా ఉంటదని పెట్టుకొని చూసినా సరే ఇంటికి వచ్చాక కూడా అంటే డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే వేసుకొని చూస్తాం కదా, అలా జ్యువెలరీ కూడా ఇంటికి వచ్చాక ఇట్లా పెట్టుకొని చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఈ వీడియోలో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చైన్ నేను లాస్ట్ ఇయర్ బర్త్డే కి తీసుకున్నాను, అప్పటి నుంచి నేను ఈ చైన్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఈ స్టర్ట్స్ మీ అందరికి నచ్చాయా, నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. నాకైతే మస్తు నచ్చాయి, సో చూడగానే నచ్చి తీసేసుకున్నాను. నెక్స్ట్ రోజ్ గోల్డ్ మోడల్లోనే ఈ చైన్ కూడా తీసుకున్నాను. దీనికి ఏంటంటే ఇట్లా డైమండ్ షేప్ వచ్చాయి కదా, అది చాలా బాగా నచ్చింది నాకు. రెగ్యులర్ గా సర్కిల్స్ చూసి బోర్ కొట్టి ఇలా డైమండ్ షేప్ వచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఇంకా వేసుకుంటే కూడా నా స్కిన్ టోన్ కి ఇలా రోజ్ గోల్డ్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ మై ఫేవరెట్ వన్ అనమాట, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు చూస్తే అయితే. యాక్చువల్లీ ఫోన్ కెమెరా అసలు న్యాయం చేయట్లేదు, ఇంకా డైరెక్ట్ గా ఇంకా చాలా బాగుంది ఇది అయితే. నాకైతే మస్తు క్రేజీ అనిపించింది, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పండి. ఇది మా మమ్మీకి తీసుకుంది, నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు, బట్ మీకు చూపించడానికని చూపిస్తున్నాను. మా మమ్మీకి తీసుకున్నాను. ఇది వెరీ రెగ్యులర్ ప్యాటర్న్, ఇది వచ్చేసి నా పాత బ్లాక్ బీడ్స్ అనమాట, మీరు చూస్తుంటారు వీడియోస్. దీని డీటెయిల్స్ కూడా చాలా మంది అడిగారు, సో క్లియర్ పిక్చర్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో గైస్ అంతే ఇంకా ఈ వీడియోకి. ఈ వీడియో మీ అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ వీడియో పెట్టడానికి అయితే నా 100% ట్రై చేస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు టైమ్ నైట్ 1 o'clock అవుతుంది, అయినా ఇప్పుడు ఈ ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసుకుంటున్నాను నేను. అంటే నేను అంతలా ఫిక్స్ అయిపోయాను అనమాట ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ వీడియో పెట్టాలనేసి. సో గైస్ ఈ వీడియో అయితే మీ అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. ఇంకా నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్, టేక్ కేర్, బై బై.